ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా బీసీ సోదరుల పైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికీ 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టింది ఈ సైకో ప్రభుత్వం. అంతేకాదు, నిన్నగాక మొన్న 15 సంవత్సరాల కుర్రోడు అమర్నాథ్ గౌడ్ అతన్ని వైకాపా నాయకులు కాలు చేతులు కట్టేసి చితక బాధేసి పెట్రోల్ పోసి చంపేసే పరిస్థితి. ఆ అమర్నాథ్ గౌడ్ ని కనీసం పరామర్శించేదానికి మనసు రాలేదు ఈ సైకో జగన్కి. అప్పుడే నాకు అర్థమైంది బీసీ సోదరులంటే ఎంత చిన్న చూపు ఈ సైకో జగన్కి. వైకాపా నా పార్టీలో ఉన్న సో కాల్డ్ బీసీ నాయకులను అడుగుతున్నా, ఎందుకు మీ ముఖ్యమంత్రి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదో ప్రజలందరికి చెప్పాలా? ఆ కుటుంబానికి అందగా నిలబడింది తెలుగుదేశం పార్టీ, ఆ కుటుంబం తరపున పోరాడింది మా నాయకుడు అనగాని సత్యప్రసాద్ గారు, ఆ కుటుంబాన్ని పరామర్శించింది చంద్రబాబు నాయుడు గారు. అందుకే బీసీ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరగా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తున్నాం. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి డాక్టర్ అచ్చన్న వరకు అనేక మంది దళితుల్ని ఈ ప్రభుత్వం చంపేసింది. తాడపత్రి నియోజకవర్గంలో ఒక దళిత సిఐ ఆనందరావు ఏకంగా ఆ ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయే పరిస్థితి. చూడండి, ఒక సిఐనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ వైకాపా ప్రభుత్వం. తాడిపత్రిలో ఉన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టమంటే పెట్టనందుకు ఆనందరావుని చిత్రహింసలు గురి చేశారు. పాపం ఆనందరావు గారి కూతురు భవ్యశ్రీ ఏకంగా మీడియా మిత్రులతో మాట్లాడుతూ వాళ్ళ తండ్రి ట్రాన్స్ఫర్ కి అప్లై చేశారు, ఆ ట్రాన్స్ఫర్ కూడా చేయనిలేదు ఈ ప్రభుత్వం, అందుకే ఆనందరావు గారు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పింది. పోలీస్ సోదరులు కూడా ఆలోచించాలా? గతంలో ఒక్క పోలీస్ సోదరులకు ఏమైనా ఇబ్బంది వస్తే సంఘం పలికేది, మొత్తం పోలీస్ యంత్రాంగం అండగా నిలబడేది. అలాంటిది ఈ రోజు ఒక దళిత సిఐ ఆత్మహత్య చేసుకుంటే నాలుగో సింహం పడుకునే పరిస్థితి వచ్చింది. పోలీస్ సోదరులందరిని ఆలోచించమంటున్నా, ఇదే ఘటన మీ ఇంట్లో జరిగితే మీ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో. ఆ కుటుంబానికి మోసం చేసింది సైకో జగన్, ఆ కుటుంబానికి అండగా నిలబడతాడు మీ లోకేష్. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఈ ఆత్మహత్యకి కారకులైన వాళ్ళందరినీ జైలుకి పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ఆ కుటుంబానికి నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, దళిత సోదరులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ సైకో జగన్ రద్దు చేశాడు. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆ సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేశాడు ఈ సైకో జగన్. వారంలో సిపిఎస్ రద్దు చేస్తాడు, 200 వారాలు అయిన తర్వాత జిపిఎస్ అన్న పథకం తీసుకొచ్చి ఉద్యోగస్తుల్ని మోసం చేస్తున్నాడు. అందుకే ఉద్యోగస్తులు కూడా నేను హామీస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే సకాలంలో జీతం మేము చెల్లిస్తాం, ప్రతి నెల 1వ తారీఖు నాడు మీకు జీతాలు పడే విధంగా మేము చేస్తాం. అంతేకాదు, మెరుగైన ఫిట్మెంట్ కూడా అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. పోలీస్ సోదరులు కూడా మోసం చేశాడండి సైకో జగన్. పాపం మా పోలీస్ సోదరులు రావాల్సిన టీఏ డిఏ సరెండర్లు జీపీఎఫ్ కూడా ఎగ్గొట్టారు. అందుకే పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే, మీ బకాయిలు కూడా తీర్చేది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలబెట్టారు. ఈ సైకో జగన్ చెప్తున్న మాయ మాటలు నమ్మకుండా విశాఖపట్నంతో ధీటుగా పోరాడి తెలుగుదేశం పార్టీ
की నలుగురు శాసన సభ్యుల్ని గెలుపించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైకాపా పార్టీ 8 మంది శాసన సభ్యులు గెలిచారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సొంతంగా పెద్దైనా పెద్దైనా అని చెప్పుకునే వ్యక్తి కూడా ఈ రోజు వైకాపా పార్టీలో చేరాడు. అంటే 9 మంది శాసన సభ్యులు ఇప్పుడు వైకాపా పార్టీలో ఉన్నారు. నేను అడుగుతున్న ఈ సభాముఖంగా వాళ్ళని, మీ సైకో జగన్ ప్రకాశం జిల్లాకి పీకింది ఏంటి, పొడిచింది ఏంటి? నేను ఇంకా 2 వారాలు ప్రకాశం జిల్లాలో ఉంటా. మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రాండి, నేను సిద్ధం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మేం చేసిన అభివృద్ధి, గత 4 సంవత్సరాలు 2 నెలలుగా మీరు ప్రకాశం జిల్లాకి చేసిన మోసంపై చర్చకు నేను సిద్ధమని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను తెలియజేస్తున్నా. ఈ సైకో అసమర్థన పాలన వల్ల ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగింది, కరెంటు ఛార్జీలు పెంచారు, అవసరమైన యంత్రాలకు ధరలు కూడా విపరీతంగా పెరిగే పరిస్థితి. ఆక్వా రైతులకి నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో సబ్సిడీలో ఎట్లయితే ఇచ్చామో అవన్నీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా పాడి రైతులు కూడా మీ లోకేష్ అండగా నిలబడతాడు. మూసేసిన ఒంగోలు డైరీని మళ్ళీ తెరిపించే బాధ్యత నేను తీసుకుంటాను. మన కోఆపరేటివ్ డైరీల్ని బలోపేతం చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ప్రజలందరికి నేను హామీ ఇస్తూ, అసలు ప్రకాశం జిల్లా నాకు చూపించిన ప్రేమ అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను. నిన్నగాక మొన్న కందకూరు నియోజకవర్గంలో ఒక ఆయన చెయ్యి అబ్బా నేను ఇచ్చా, ముద్దు పెడతాడేమో అనుకున్నా. ప్రేమ ఎంతో తెలుసా, గట్టిగా కొరికాడు. అది మీలో ఉన్న మాస్ ప్రేమ. నిన్న ఏకంగా చేతులంతా మీరు గీరేశారు, ఇప్పుడు మీకు చేతులు ఇవ్వాలంటే నాకే భయం వేస్తుంది. అదే అదే ప్రకాశం మాస్ దెబ్బ. మీరు చూపించిన ప్రేమ, మీరు మాకిచ్చిన గౌరవం మీ లోకేష్ మర్చిపోడు. ప్రకాశం జిల్లానే నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని ప్రజలందరికీ మళ్ళీ నేను హామీ ఇస్తున్నా. గత 4 సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా, కంచు కోటకి కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి కార్యకర్తలందరికీ మీ లోకేష్ ఒకే ఒక హామీ ఇస్తున్నాడు. అన్న విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. నేను ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా. కార్యకర్తలను అడుగుతున్నా, కేసులకు మనం భయపడతామా? భయపడతామా? నిన్న కూడా ఒక బామ్మ నాకు చెప్పింది, మనవలా భయపడద్దని. ఆ బామ్మకి మా ముద్దుల మావయ్య డైలాగ్ చెప్పా, బామ్మ భయమ్మ బయలుదేరడం లేదు. మీ లోకేష్ పైన 20 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ 307 ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, కానీ నేను భయపడను. కార్యకర్తలకు పిలిపిస్తున్నా, 2019 నుంచి 24 వరకు ఎవరికి ఎన్ని ఎక్కువ కేసులుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు.